హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ ఆన్. ఎపిసోడ్ 2కి మీకు స్వాగతం. జరిగిన ఎపిసోడ్లో లోగన్ స్టాచ్యూని దొంగతనం చేయనీకే కొంతమంది దొంగలు వస్తారు, కానీ ఎక్స్మెన్స్ వాళ్ళని అడ్డుకుంటారు. అలానే మనకి వేరే స్టోరీ కూడా చెప్తారు. స్ట్రామ్ చెప్తుంది పులవరిన్ ఆ స్టాచ్యూలో ఉండటం కరెక్ట్ కాదు. అప్పుడు బీస్ట్ అంటాడు, మనం లోగన్ బాడీని బయటికి తీయలేం. కానీ అక్కడనే ఉన్న క్లాసెస్ చెప్తాడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. కానీ ఈ సమయంలో దొంగలు లోగన్ స్టాచ్యూని పేల్చేస్తారు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది లోగన్ స్టాచ్యూలో లోగన్ బాడీ లేదు. మన స్టోరీ ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్మెన్స్ అందరూ కలిసి లోగన్ స్టాచ్యూ ముందర ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు క్లాసెస్ ప్లాన్ని ఫాలో అవుతున్నారు. ఆ ప్లాన్ ఏంటంటే, కిట్టీ బ్రైట్ తన ఫీజింగ్ పవర్స్ని యూజ్ చేసి లోగన్ డెడ్ బాడీని లోగన్ స్టాచ్యూ నుంచి బయటికి తీయటం. తను వాళ్ళందరికీ చెప్తుంది, ఇలా చేయటం తనకి చాలా కష్టం, ఎందుకంటే లోగన్ బాడీ అడ్మాటియం మెటల్తో కలిసిపోయింది. ఇంత కష్టమైన టాస్క్ కిట్టీ బ్రైట్కి చాలా కష్టమవుతుంది. కాసేపటి వరకు ఫోకస్ చేసిన తర్వాత తను మెల్లగా లోగన్ బాడీని బయటికి తీసింది. కాసేపటి తర్వాత లోగన్ బాడీని ఒక బట్టతో కప్పేసి అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఎగ్జేవర్ ఇన్స్టిట్యూట్ ల్యాండ్లో ఒక సేఫ్ ప్లేస్లో అతన్ని కప్పేశారు మట్టితో. అప్పుడు సైక్లాప్స్ అంటాడు, లోగన్ బతుకుండే ఛాన్స్ ఉందా? అప్పుడు బీస్ట్ అంటాడు, లోగన్ని మట్టితో కప్పే ముందల నేను లోగన్ బాడీని మంచిగా ఎగ్జామిన్ చేశాను, నేను 100% షూర్ అతను మళ్ళీ బతకడు. అతను చనిపోయాడు, అతను మళ్ళీ రాలేడు. అప్పుడు వాళ్ళందరూ అంటారు, లోగన్ స్టాచ్యూని ఏం చేయాలి అని. అప్పుడు ఎక్స్మెన్స్ అందరూ అనుకుంటారు, లోగన్ స్టాచ్యూని అక్కడనే వదిలేయాలని. అది లోగన్ గుర్తుగా ఉంటుంది, అలానే సీక్రెట్ కూడా అవుతుంది. కొన్ని రోజుల తర్వాత కెనడాలోకి ఆ దొంగలు వచ్చారు. ఎక్స్మెన్స్ అందరూ ఆ దొంగల్ని ఓడించారు. దాని తర్వాత వాళ్ళందరినీ పట్టుకున్నారు. వాళ్ళందరినీ పట్టుకొని కెనడాలో ఉన్న సూపర్ హీరో టీమ్కి ఇచ్చేశారు. ఆ టీం పేరు వచ్చేసి ఆల్ఫా ఫ్లైట్. మరోవైపు కిట్టి ఇంకా క్లాసెస్ ఆ ఇరిగిపోయిన స్టాచ్యూని చూస్తున్నారు. అప్పుడు కిట్టి అంటుంది, ఇంకా ఈ స్టాచ్యూతో పని లేదు. అప్పుడు క్లాసెస్ అంటాడు, అలా కాదు, ఈ స్టాచ్యూ కూడా తన పని అది చేసింది, ఎవ్రీ మ్యూటెంట్ లానే ఇది కూడా ఎవాల్వ్ అయ్యింది. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత కిట్టి బ్రైట్ లోగన్ సమాధి దగ్గరికి వచ్చింది. తను జరిగిందంతా లోగన్కి చెప్తుంది, నువ్వు కానీ బీర్ పట్టుకున్నావంటే ఇక ఆగేవాడివే కాదు, నువ్వు ఇక్కడ ఉంటే చాలా మజా వచ్చేది. ఇదంతా చెప్పి తను లేస్తుంది. లోగన్తో ఇలా అంటుంది, ఇంకా నేను వెళ్తున్నాను, ఇదంతా నువ్వు ఒకడివే చూసుకో, ఎందుకంటే ఎగ్జేబర్ ఇన్స్టిట్యూట్ని నువ్వు ఒకడివే చూసుకోవాలి. ఇలా చెప్పి లోగన్ సమాధి మీద ఆ బీర్ వేసి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడే కిట్టి ఒక కన్ను ఒక బట్ట మీద పడుతుంది. ఆ బట్టని చూసి ఇలా అంటుంది, నేను ఈ బట్టను ఎక్కడో చూశాను, ఎప్పుడు చూశాను. అప్పుడు తన కన్ను మళ్ళీ లోగన్ యొక్క సమాధి మీద పడుతుంది. అప్పుడు కిట్టి చెప్తుంది, నాకు గుర్తుకొచ్చింది, ఈ బట్టని నేను ఇంకా ఎక్స్మెన్స్ కలిసి లోగన్ డెడ్ బాడీ మీద కప్పి అతని సమాధి చేశాము. మేమందరం ఆ బట్టతోనే లోగన్ బాడీని కప్పేశాం. కానీ ఈ బట్ట బయట ఉండటం అంటే, లేదు లేదు అలా జరగకూడదు. తనకి అనుమానం వచ్చి తన ఫీజింగ్ పవర్స్ని యూజ్ చేసి లోగన్ గ్రేవ్లో చేయబడుతుంది. కానీ లోపల చేపెట్టాక తను షాక్ అవుతుంది. తను చూసింది ఎక్స్మెన్స్ అందరికీ చూపేనికే వాళ్ళందరినీ పిలుస్తుంది. ఆ సమాధిని తవ్వాక కిట్టికి వచ్చిన అనుమానం 100% కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే లోగన్ ఒక సమాధిలో మొత్తం ఖాళీగా ఉంది. దీన్ని బట్టి మనం రెండు విషయాలు అనుకోవచ్చు. ఒకటి, ఎవరో లోగన్ డెడ్ బాడీని ఇక్కడ నుంచి తవ్వి తీసుకెళ్ళిపోయారు, లేదా లోగన్ మళ్ళీ బ్రతకాడు. ఈ మాట విన్నాక బీస్ట్ అంటాడు, నేను లోగన్ని కప్పే ముందల లోగన్ డెడ్ బాడీని మంచిగా ఎగ్జామిన్ చేశాను, అతను మళ్ళీ బ్రతికే అవకాశం లేదు, ఇది కన్ఫర్మ్, లోగన్ చనిపోయాడు. నా మాటను నేను ప్రూవ్ చేసుకోనికి నా తెలివి మొత్తాన్ని పనంగా పెడతాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరో లోగన్ బాడీని అక్కడి నుంచి తీసి వేరే చోటికి తీసుకెళ్ళిపోయారు. అలా చేయాలంటే అతనికి ఈ లొకేషన్ తెలిసి ఉండాలి. కానీ ఈ లొకేషన్ మన ఐదుగురికే తెలుసు. మరి క్వశ్చన్ ఏంటంటే, లోగన్ డెడ్ బాడీని ఎవరు తీసుకెళ్ళిపోయారు? అప్పుడు కిట్టి అంటుంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనందరం కలిసి వెతకాలి. మనందరికీ ఏమైనా కానీ లోగన్ డెడ్ బాడీని చెడ్డబాల చేతుల్లో పారనీయకూడదు. అక్కడ నుంచి చాలా దూరంలో న్యూయార్క్లో టోనీ స్టార్క్ తన ఐరన్ మ్యాన్ సూట్ మీద వర్క్ చేస్తున్నాడు. అప్పుడు ఫ్రైడే చెప్తుంది, ఎవరో తెలియని వ్యక్తి మన బిల్డింగ్ లోపలికి వస్తున్నాడు.
ఈ మాటలు విన్నాక టోనీ తన సూట్ని వేసుకుంటున్నాడు. కానీ అప్పుడే కిటీ బ్రైట్ తన ఫీజింగ్ పవర్స్ యూజ్ చేసి అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు టోనీ కిటీని చూసి ఇలా అంటాడు, నువ్వు నీ ఫీజింగ్ పవర్స్ యూజ్ చేసి కొన్ని మిలియన్ డాలర్స్ నాకు లాస్ చేసావు. అప్పుడు కిటీ చెప్తుంది, ఇది నీకు పెద్ద లాస్ కాదు టోనీ. అప్పుడు టోనీ స్మైల్ చేసి ఇలా అంటాడు, నువ్వేం వరి కాకు, నువ్వు ఇలా చేసావంటే ఏదో పెద్ద విషయం ఉండవచ్చు, ఒకవేళ ఇంపార్టెంట్ అయితే ఒక కాల్ చేస్తే నేను వస్తాను కదా. అప్పుడు కిటీ సీరియస్గా చూసి ఇలా అంటుంది, వుల్వరిన్ వెళ్ళిపోయాడు. అప్పుడు తను జరిగిందంతా టోనీకి చెప్తుంది. అప్పుడు టోనీ అంటాడు, ఇది అసలు మంచి విషయం కానే కాదు, ఎందుకంటే లోగన్ డెడ్ బాడీ ఒక పిచ్చి సైంటిస్ట్ కి వెపన్ కావచ్చు, ఒకవేళ ఇలా జరిగిందంటే ప్రపంచం మొత్తం పెద్ద ప్రమాదంలో పడినట్టు అవుతుంది. అలానే టోనీ ఇంకో విషయం కూడా చెప్తాడు, ఎక్స్మాన్స్ అందరూ వాళ్ళ యొక్క బిజినెస్ ని వాళ్ళ మధ్యలోనే పెట్టుకుంటారు. మీ అందరూ మీ ప్రాబ్లమ్స్ని ఎప్పుడు బయటికి చెప్తారంటే మీ ప్రాబ్లమ్స్ ఒక సిచ్యువేషన్ మీ చేజారినప్పుడు మాకు చెప్తారు. కిటీ, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీ చేజారిందా చెప్పు నాకు. అప్పుడు కిటీ చెప్తుంది, కాదు టోనీ, నేను టోనీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే లోగన్ ఒక ఎక్స్మెన్నే కాకుండా అతను ఒక అవెంజర్, ఇంకా సీల్డ్ ఆపరేటివ్. ఈ రీజన్ వల్లనే కిటీకి అనిపించింది ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలని. అప్పుడు టోనీ అంటాడు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నువ్వు అందరికన్నా ఫస్ట్ నా దగ్గరికే వచ్చావు. అప్పుడు కిటీ అంటుంది, యాక్చువల్లీ టోనీ, నేను ఫస్ట్ డే డెవిల్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రెండ్స్, ఎవరికైతే డే డెవిల్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, డే డెవిల్ మార్వెల్ కామిక్స్లో చాలా ఫేమస్ అయిన క్యారెక్టర్. ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇతను బ్లైండ్. మీరు రాజాది గ్రేట్ లాగా అనుకోవచ్చు ఇతన్ని, నేను అతని గురించి ఫ్యూచర్లో చేస్తాను. కిటీ చెప్పిన తర్వాత డే డెవిల్ కిటీకి 3 ఆప్షన్స్ గురించి చెప్తాడు. లోగన్ బాడీని సమాధికి వెళ్ళి ఎవరో తీశారు. ఆప్షన్ 2, లోగన్ బ్రతికి బయటికి వెళ్ళాడు. ఆప్షన్ 3, అసలు లోగన్ ఆ స్టాచ్యూలో లేనే లేడు. అప్పుడు కిటీ అంటుంది, నేను ఈ 3 విషయాలని ముందే ఆలోచించాను, కానీ లోగన్ని వెతకనికే డే డెవిల్ సహాయం కావాలి నాకు. అప్పుడు డే డెవిల్ కిటీకి చెప్తాడు, నువ్వేం వరి కాకు, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఎందుకంటే లోగన్ దొరకటం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా డే డెవిల్కి మిస్టరీస్ అంటే చాలా ఇష్టం. టోనీకి ఈ విషయం చెప్పాక టోనీ ఇలా అంటాడు, సీరియస్లీ డే డెవిలా, నాకన్నా ముందు డే డెవిల్. ఇప్పుడు నాకు బాధ అనిపించింది, నాకు అనిపించింది నేను ఈ విషయానికి క్వాలిఫైడ్ అని, రైట్? అప్పుడు కిటీ టోనీకి చెప్తుంది, ఈ విషయాన్ని నువ్వు ఈగోలాగా తీసుకోకు టోనీ, నేను డే డెవిల్ని ఎందుకు కలిశానంటే అతని డిటెక్టివ్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. అప్పుడు టోనీ అంటాడు, ఇది నేను ఈగోలానే తీసుకుంటాను, నువ్వు ఫస్ట్ నా దగ్గరికే రావాలనుకున్నావు, కానీ మధ్యలో అతను రావటంతో అతన్ని కలిశావు, నేను ఈ విధంగానే అనుకుంటాను, నువ్వు ఫస్ట్ నా దగ్గరికే వచ్చావు. ఇలా చెప్పి అతను కంప్యూటర్ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు కిటీ చెప్తుంది, టోనీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అప్పుడు టోనీ అంటాడు, లోగన్ని వెతకనికే నాకంటూ సొంత టీంని క్రియేట్ చేసుకుంటున్నాను. టోనీ చెప్పిన తర్వాత కిటీ చెప్తుంది, ఆల్ ద బెస్ట్ టోనీ. దాని తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకంటే తనకంటూ సొంత టీం ఒకటి క్రియేట్ చేసుకుంది. ఆ టీంలో టోటల్ ఎక్స్మెన్స్ లో ఉన్న లేడీస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ లోగన్ని వెతకనికే వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, లోగన్ని వెతకనికే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు కిటీ వాళ్ళందరికీ చెప్తుంది, ఫస్ట్ మనం మాధురిపూర్కి వెళ్దాం. అప్పుడు ఎక్స్మెన్స్ అడుగుతారు, మాధురిపూర్కే ఎందుకు ఫస్ట్? అప్పుడు కిటీ వాళ్ళందరికీ చెప్తుంది, మాధురిపూర్లో క్రిమినల్స్ ఎక్కువగా ఉంటారు, ఇంకా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. లోగన్కి కూడా ఎప్పటికీ ఒక పర్సనల్ కనెక్షన్ మాధురిపూర్తో ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తంలో లోగన్ ఎక్కడైనా ఎక్కువగా కనిపించే అవకాశం ఉందంటే అది మాధురిపూరే. అంతేకాదు, అది లోగన్కి ఫేవరెట్ ప్లేస్. ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత ఎక్స్మెన్స్ అందరూ జీన్ని అక్కడనే వదిలేస్తున్నారు. దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళందరూ వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్లే ముందల జీన్ వాళ్ళందరికీ చెప్తుంది, నాకు అనిపిస్తుంది లోగన్ మళ్ళీ బతకాడని. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నీకెందుకు అలా అనిపించింది? అప్పుడు కిటీ చెప్తుంది, ఎందుకో తెలియదు, నాకు జస్ట్ ఫీల్ అవుతున్నాను అతను బతుకున్నాడని. వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయాక తను అంటుంది, నేను ఒక సైకిక్, ఇన్ని సంవత్సరాల నుండి నేను ఒకటి నేర్చుకున్నాను, అదేంటంటే మనం మన నమ్మకాన్ని ఎప్పుడూ నమ్మాలి. మరి జీన్ ఒక నమ్మకం కరెక్ట్ అయింది, ఎందుకంటే అక్కడి నుంచి చాలా దూరంలో ఒక తెలియని గల్లీలో చీకటిలో లోగన్ బ్లాక్ సూట్ వేసుకొని కూర్చున్నాడు. కాసేపటి వరకు ఏదో ఆలోచించి సడన్గా తన క్లాస్ని బయటికి తీస్తాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ 2 కంప్లీట్ చేస్తున్నాను.
దీని తర్వాత ఏమైందనేది ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మధు.